ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూ రెండవ భార్య మోజులో పడి తన బిడ్డలను తనకు దూరం చేశాడని మొదటి భార్య శిరీష కళ్యాణ దుర్గములో ప్రధాన టీ కూడలలో బైటాయించి ఆందోళన చేపట్టింది. శిరీష భర్త భానుమూర్తి అనంతపురంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూ గత కొద్ది నెలల క్రితం మచిలీపట్నంకు బదిలీ అయ్యాడని, అయితే రెండవ భార్య మోజులో పడి తన కూతురు కొడుకులను దూరం చేసి తనకు అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టింది. మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు కళ్యాణ దుర్గం చెందిన ఓ మహిళతో సంబంధం పెట్టుకుని తనను తన పిల్లలను మోసం చేశాడని కన్నీటి పర్యంతమైంది. తనకు తన ఇద్దరు పిల్లలకు భర్త భానుమూర్తి నుంచి ప్రాణహాని ఉందని శిరీష ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని, తనకు న్యాయం చేయాలని శిరీష ఆవేదన వ్యక్తం చేసింది. నేను నా భర్తకి నా టాలెంట్లో నేను మ్యూజిక్ టీచర్ని, గిటారు, క్యాషో, వీణా పాడతానండి, మంచిగా పాడతాను. ఇవన్నీ పక్కన పెట్టి నా భర్తతో నేను బాగుండాలని చూస్తే మధ్యలో ఈ ఆడమ వచ్చేసి నా జీవితం సర్వం నాశనం చేసిందండి. ఆయన పేరు ఏం పేరు అక్క? ఆయమ్మ పేరు ఏం పేరు? పేరు ఉషా అండి. ఉషా ఆమె హౌస్ వైఫ్, ఇక్కడే ఉంటుంది, కళ్యాణ దుర్గంలోనే ఉంటుంది. ఈ అమ్మాయి వల్లే అండి నా జీవితం నాశనం అయిపోయింది. నాకు తెలియదండి, పెట్రోల్ బంక్ అని చెప్పారు, నాకు తెలియదు. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మేము ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నాను అండి, తిరుపతిలో ఉన్నాను. నేను అమ్మతో బతుకుతున్నాను. నా పిల్లలకి నాకు ఆయన సంరక్షణ ఇవ్వాలా,